డార్లింగ్ పెళ్లి చేసుకోబోతున్నాడో ఎహూర్కో ఎన్నిసార్లు వెళ్ళలేదు ప్రభాస్ మ్యారేజ్ అని అన్ని రూమర్స్ అయ్యి అంత టైం పాస్ ముచ్చట మా హీరోకు ఎన్నిసార్లు పెళ్లి చేస్తారు ఏదైనా ఉంటే మా బుజ్జి గాడే చెప్తాడంటారు ఫ్యాన్స్ ఆయన ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పుడు ఏదో ఒక టాక్ ట్రెండింగ్ లో ఉంటూనే ఉంది ఇప్పుడు మరోసారి డార్లింగ్ మ్యారేజ్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వస్తోంది ఇంతకి రెబల్ స్టార్ పెళ్లి ఎప్పుడు బాహుబలిని మరువాడే లక్కీ గర్ల్ ఎవరు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎవరంటే సెకండ్ కూడా ఆలోచించకుండా చెప్పే పేరు ప్రభాస్ అందుకే డార్లింగ్ పెళ్లి అంటే ఎప్పుడు క్రేజీ న్యూస్ అయితే ఈసారి వచ్చిన న్యూస్ అయితే పక్కా అన్న టాక్ వినిపిస్తోంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి పీట లెక్కబోతున్నాడట త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడని తెలుస్తోంది ప్రభాసే తన పెళ్లి గురించి ఓ మంచి గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడట దసరా పండుగ రోజు ప్రభాస్ తన పెళ్లి అప్డేట్స్ ప్రకటిస్తారని అంటున్నారు తన పుట్టినరోజు అక్టోబర్ 23న ఎంగేజ్మెంట్ చేసుకునేందుకు కూడా రెడీ అవుతున్నాడట ఇక నుంచి ప్రభాస్ పెళ్లికి సంబంధించి వరుస అప్డేట్స్ రాబోతున్నాయట అయితే ప్రభాస్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరు ఆమె ఏం చేస్తారనే విషయాలు తెలుసుకునేందుకు ఫ్యాన్స్ చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు అయితే డార్లింగ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సినీ పరిశ్రమకు చెందిన వారు కాదని తెలుస్తోంది తన సొంత ఊరు మొగల్తూరుకు చెందిన అమ్మాయినే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడట ఆ అమ్మాయి ప్రభాస్ కు దగ్గరి బంధువు అంటున్నారు ఇప్పటికే పెళ్లి వేడుకలు స్టార్ట్ కావాల్సి ఉండగా డార్లింగ్ బిజీ షెడ్యూల్ తో వాయిదా పడుతూ వచ్చినట్లు చెప్తున్నారు త్వరలోనే ప్రభాస్ వెడ్డింగ్ అంటూ నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నా దీనిపై అధికారికంగా క్లారిటీ రావడం లేదు అయితే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఈ మధ్య విజయవాడ కనకదుర్గను దర్శించుకున్నాక మీడియాతో చిట్చాట్ చేశారు ప్రభాస్ వెడ్డింగ్ అనౌన్స్మెంట్ త్వరలోనే ఉంటుందని చెప్పారు ఆమె చెప్పిందే నిజం కాబోతోందన్న చర్చ జరుగుతోంది